కృష్ణ క్రియేషన్స్ క్వశ్చన్ మార్క్ అనేటువంటి చిత్రాన్ని నిర్మిస్తున్నటువంటి మరి ప్రొడ్యూసర్ గౌరీకృష్ణ గారు అదేవిధంగా డైరెక్టర్ విప్ర గారికి వారి యొక్క బృందానికి మరి దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి హీరో హీరోయిన్లకు అందరికీ నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు చలనచిత్ర పరిశ్రమలో కొత్త చిత్రాలు రావాల్సినటువంటి అవసరం ఉన్నది. యంగ్ జనరేషన్ యంగ్స్టర్స్ అంతా మరి ఇండస్ట్రీ వైపు వస్తున్నటువంటి తరుణంలో ఈ మెసేజ్ ఓరియంటేషన్ పిక్చర్స్ అనేది చాలా ప్రధానంగా అవసరమైనటువంటి సబ్జెక్ట్. ఈరోజు మరి కరోనా వైరస్ వలన మరి ఎంటర్టైన్మెంట్ లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నటువంటి ఈ తరుణంలో ఈరోజు చలనచిత్ర పరిశ్రమలో మరి వైబ్రెంట్గా ఈ సినిమాలని రావడం అనేది కొన్ని మెసేజ్ ఓరియంటేషన్ చిత్రాలు మరి దానిలో భాగంగానే క్వశ్చన్ మార్క్ అనేటువంటి సినిమా రిలీజ్ ఈరోజు మనం కంప్లీట్ చేసుకొని రిలీజ్కు వెళ్తున్నటువంటి శుభతరుణంలో నేను హీరో గారికి హీరోయిన్ గారికి బృందానికి అందరికీ నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. తప్పకుండా సక్సెస్ఫుల్గా మీరు ముందుకు వెళ్ళాలని చెప్పి దీంట్లో పనిచేసినటువంటి ప్రతి టెక్నీషియన్ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు. ఈ క్వశ్చన్ మార్క్ సినిమాకి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఫస్ట్ లుక్ లాంచ్ చేయడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. అలాగే మా సినిమా టైటిల్ కూడా క్వశ్చన్ మార్క్ అనేది చాలా మంచి పేరు వచ్చింది. ఇప్పుడు నిజంగా ఈ కరోనా టైంలో మేము ఈ సినిమా అనుకునే అనుకున్నట్టుగా కంప్లీట్ చేయడానికి చాలా అందరి టెక్నీషియన్స్ కానీ ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేశారు. అలాగే మా హీరోయిన్ కూడా అదా శర్మ గారు ఈ సినిమా ఆమె కెరియర్లో ఒక మంచి సినిమా అవుతుందని చెప్పేసి ఖచ్చితంగా అనుకుంటున్నాము. మా డైరెక్టర్స్ కానీ కెమెరామెన్ కానీ టెక్నీషియన్స్ కానీ ప్రతి ఒక్కరు కూడా చాలా అందరం కష్టపడి అనుకున్న టైంలో సినిమా మేము కంప్లీట్ చేసాము. ఖచ్చితంగా ఈ సినిమా మాకు మంచి పేరు ఇస్తుందని చెప్పేసి అనుకుంటున్నాము. మరొకసారి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి మాకు ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ లాంచ్ చేసినందుకు చాలా 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 ధన్యవాదాలు. అలాగే మా
కార్పొరేటర్ బాలెడ్డి అన్నకు కూడా చాలా చాలా ధన్యవాదాలు. థాంక్యూ. శ్రీకృష్ణ క్రియేషన్స్ బ్యానర్ పతాకంపై క్వశ్చన్ మార్క్ చిత్రాన్ని గౌరవనీయులు సినిమాటోగ్రఫీ మినిస్టర్ తలసాని శ్రీకృష్ణ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి చేతుల మీదుగా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అవడం చాలా ఆనందంగా ఉంది. సో పాత్రికేయుల సమూహం మధ్య ఇది జరగడం చాలా ఆనందంగా ఉంది. అండ్ మేమిద్దరం ఈ చిత్రాన్ని దర్శకత్వం వహిస్తున్నాం విప్రా పేరుతో. అలాగే ప్రొడ్యూసర్ గారికి ధన్యవాదాలు, అలాగే మంత్రి వర్యులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అండ్ థ్యాంక్స్ ఫర్ ద ప్రెస్. థ్యాంక్ యూ ఆల్. To be in a film like this, and the corona time lo we shot the whole film, we completed an entire film. As you can see, poster chala different ga undi, like the film is also really different. And yesterday I was dubbing the film, so my voice is little down, but I have to say I'm very lucky to work with my directors Vipra and my wonderful producer. I want him to speak because I think the first Telugu movies, and this is the first Telugu movie that started in corona time and completed also in this time. So I want him to please tell us how he did this whole thing in a time like this. So please. Salimi anukoledu nijanga mem cinema స్టార్ట్ చేస్తాము లేకుంటే కంపెనీ చేద్దామన్న అటువంటి ఆలోచన ఏం లేకుండే, బట్ అన్నీ యాదృచ్ఛికంగా అన్నీ మిరాకులస్గా అయిపోయింది. స్టార్ట్ చేయడము, అనుకోని విధంగా షూటింగ్ స్టార్ట్ చేయడము, అన్నీ అదో రకంగా కుదిరిపోయింది మొత్తం. డైరెక్టర్స్ కానీ వాళ్ళు అనుకున్నట్టుగా తీయడం కానీ లేకుంటే టెక్నీషియన్స్ కానీ ఈవెన్ ఆదర్ శర్మ కానీ అలాంటి సిచ్యువేషన్స్లో ఎవరు ఇంట్లోకెళ్ళి బయటకు రాని సిచ్యువేషన్, అలాంటి సిచ్యువేషన్లో ఆమెకి ముంబైలో ఉన్నటువంటి ఆమెకి ఫోన్ చేసి షూటింగ్ అనగానే వెంటనే రావడము, వచ్చి ఇక్కడ కంప్లీట్గా ఈ చిన్న ఇబ్బంది కూడా పెట్టకుండా ప్రతి ఒక్కరూ, అంటే ఈ షూటింగ్ కంప్లీట్ అయిన 30 రోజుల్లో కూడా కనీసం ఒక్కరికి కూడా ఒక హెల్త్ ప్రాబ్లం కానీ ఏది కూడా రాలేదు ఇంతవరకు. నిజంగా మేము అది చాలా అదృష్టంగా భావిస్తున్నాము. ఎవరు కూడా అసలు బయటకు రావడానికి ఆలోచిస్తున్నటువంటి సిచ్యువేషన్లో, అలాగే మా పనిచేసినటువంటి అందరూ టెక్నీషియన్స్ కానీ మాకు లైట్ మెన్లు కానీ కెమెరా మెన్లు కానీ అందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. నిజంగా మేము చాలా చాలా అంటే చాలా అదృష్టంగా భావిస్తున్నాము. ఈ సినిమా ఖచ్చితంగా ప్రత్యేకంగా అవుతుంది అని చెప్పేసి గట్టి నమ్మకంతో ఉన్నాము. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.